టీటీడీ చైర్మన్ గా సామాన్య భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగేలా చర్యలు చేపడుతున్నామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రాజధాని మూడు ప్రాంతాల్లో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి లీల ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి టీటీడీ చైర్మన్ మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు సార్, చెప్పండి. అమ్మవారి దర్శనం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, అమ్మవారి దగ్గరే ఉంటున్నాం కదా, ఇక్కడ అమ్మవారి పాదాలతో దగ్గరే ఉంటున్నాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అమ్మవారికి వచ్చి పూజలు చేయించి ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరటం జరిగింది. ఆయన పాలన ఇంకా మెరుగ్గా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా పాలన కొనసాగించాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అయితే సార్, రాజధాని పట్ల మీరు చూశారు సార్, రాజధాని మూడు ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి రైతులు కూడా ఎంతో మంది నడి రోడ్లపైన ధర్నాలు చేయడం జరుగుతుంది. దీనిపై మీరేం చెప్తారు సార్? ఎప్పుడు రెండు ఊళ్ళో ముగ్గురు మూడు ఊళ్ళోనమ్మా, వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళతో ప్రోద్బలంతోనే చేస్తున్నారు. కానీ అక్కడ ఆ మూడు ప్రాంతాల్లో మిగతా రెండు ప్రాంతాల్లో ప్రజలు ఎంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారో అవి కాని రావట్లేదా? కొన్ని మీడియా ఛానల్స్కి కొన్ని పత్రికలకి ఎక్కడో నాలుగు గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం సానుభూతి పనులు చేస్తున్న కార్యక్రమమే కానీ మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అది కూడా గమనించాలి. రాష్ట్రం మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలనుకునేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు, జ్యుడిషియల్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ఆ తర్వాత కమిటీ రిపోర్టు కూడా వచ్చింది. ఆ కమిటీ రిపోర్టులు కూడా ఏ విధంగా పొందుపరిచారో మీరు చూశారు. అది కూడా మళ్ళీ కేబినెట్ అప్రూవల్ అయినాకనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకి, సామాన్య భక్తులకి కూడా దర్శన భాగ్యాన్ని అందించడమే తన యొక్క లక్ష్యమని, అదే రాజధాని పట్ల కూడా మూడు ప్రాంతాల్లో రాజధాని రావడం పట్ల మొత్తం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అయితే మాత్రం చెప్తున్నారు కెమెరా పర్సన్.